వాలంటైన్స్ డే వచ్చేసిందిరా, ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదు. మన ఎయిడ్స్ డే వచ్చింది, ఎయిడ్స్ డే ఏడ్చావా? అది ఎలాగో లేదని ఐచు గురించి ఏడుస్తున్నా. ఇవాళ ఎలాగైనా ఎలవి చెప్పేస్తా. రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడంటే నమ్ముతానేమో గాని నువ్వు ప్రపోజ్ చేస్తానంటే పొరపాటున కూడా నమ్మనరా. ఎందుకు అలాగా? లేకపోతే ఏమాయి చేసావు, రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఎటు వెళ్ళిపోయిన మనసు వచ్చేసింది, మ్యాటర్ మాత్రం ఎటు వెళ్లేదు. చూస్తుండు, ఇవాళ సెన్సేషన్ సెపరేషన్ తేల్చేస్తా. రెస్టారెంట్ వచ్చి ఫింగర్ బౌల్ ఆర్డర్ చేసేవాళ్ళ ఉన్నాడు. ఎలా చెప్పాలి, టెన్త్ ఎగ్జామ్ లో కూడా ఇంత టెన్షన్ పడలే కదే. అరే నేను తర్వాత వచ్చేస్తాం బే, ఫోన్ పెట్టు. నీకు ఐస్ క్రీమ్ చెప్పమంటావా? అసలు ఇది బాధ ఏంటి, కటింగ్ వద్దు. కమ్ టు ద మ్యాటర్, డైరెక్ట్ గా దొక్కేస్తే దోలు తెలిపోతుందేమో. ఆ తొక్కలేదు, ఐ లవ్ యూ. వీడితో కలిపి ఈ రోజు అమ్మాయిల చెత్త చీకొట్టించుకున్న అభాగ్యుల సంఖ్య 100,000 చేరుంటుందేమో. ఉద్యోగం ఊడినా ఊరుకోవచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ నెలైనా బతికేయచ్చు, కానీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే తలెత్తుకుని తిరగలేని రోజులేవి. అరే పాలు తాగే స్కూల్ పిల్లడి నుంచి బీర్లు తాగే బ్యాచులర్స్ వరకు ప్రతి వాడికి ప్రేమించడం వైద్యం అయిపోయింది. పొట్టకొస్తే అక్షర ముక్క రాని వాడికి కూడా తెలిసిన మూడే మూడు ఇంగ్లీష్ ముక్కలు. లెంత్ ఇంతే ఉన్నా లేటెస్ట్ గా చెప్తే గానీ పడట్లేదు అమ్మాయిలు. నేను ముక్కుసూటి మనుషులనే తొక్కలో ఫీలింగ్ తో స్ట్రైట్ గా చెప్పేస్తారు సగం మంది. నేను బేసికలీ బాగా స్ట్రైట్ ఫార్వర్డ్. మనకి బై బర్త్ బలు ఎక్కువ. మిమ్మల్ని లాంగ్ వ్యూ లో చూడగానే లవ్ లో పడిపోయా. క్లోజ్ అప్ లో కిరాకున్నావు. ఐ లవ్ యు. మీకు కూడా నేను నచ్చినట్లయితే ఐ స్పేస్ లవ్ స్పేస్ యు అని టైప్ చేసి నా నెంబర్ కి SMS పంపించండి. అది మ్యాటర్. పీచ్ మిఠాయి కొనుక్కోలేని వాడికి పిట్స్బర్గ్ లాటరీ తగిలినట్టు వందలో ఒకటికి ఇది వర్కౌట్ అవుద్ది. మిగిలిన అందరి కదా షరా మామూలే. ఇలా ఓకే చెప్పినా ఒక్కటి పీకినా బానే ఉంటుంది, కానీ ఈ రెండు రకాలు కాకుండా మూడో జత ఒకటి ఉంది. షాపింగ్ కి వెళ్తున్నాను, అక్కడ డిస్కస్ చేద్దాం. అలా కేఎస్ల క్వశ్చన్ మాట్లాడుకుందామా? బై ద వే క్రెడిట్ కార్డ్ తెస్తున్నావు కదా, ఇంకో రిక్వెస్ట్ చెప్పు. భూమి సూర్యుడి చుట్టూ ఎంత బుద్ధిగా తిరుగుతుందో ఐడియా లేదు, కానీ మన వాళ్ళు మాత్రం చెప్పులు తెగేలా కాళ్ళు అరిగేలా వీళ్ళ చుట్టూ పచార్లు కొట్టి కొట్టి బైపాస్ రోడ్డు మీద హై క్లాస్ కార్లో తిరిగే రేంజ్ నుంచి బస్ పాస్ కొనుక్కోవడానికి కూడా బడ్జెట్ లేని స్టేజ్కి వచ్చేస్తారు. కట్ చేస్తే ఇంగ్లీష్ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ లాగా వన్ ఫైన్ డే సర్ప్రైజ్. నా పెళ్లికి నాకు తప్పకుండా రావాలి. శాంతో నాకేశారు. డిజాస్టర్ రికవరీలో భాగంగా వీడిలా వేరే అమ్మాయిని తగులుకుంటాడు. అయినా ఈ మధ్య అమ్మాయిలు అరాచకానికి ఆధారకళ్ళ తయారయ్యారు. పవన్ కళ్యాణ్ కి ప్రోటోటైప్ కావాలనుకుంటారో, రామ్ చరణ్ కి రఫ్ స్కెచ్ కోరుకుంటారో తెలియదు, కానీ ఓ మాదిరిగా ఉన్న అబ్బాయి రానట్లేదు వీళ్ళకి. ఏమన్నా అంటే మినిమం మహేష్ బాబు తగ్గరే. ప్రభాస్ లాంటి బాడీ ఉంటేనా? బాడీ ప్రభాస్ కావాలి, బయోడేటా బిల్ గేట్స్ లో ఉండాలి, అంతేనా? ఈ టీషర్ట్ లో టీ అమ్ముకునే వాళ్ళ ఉన్నాం. నాకైతే రామ్ లాగా క్యూట్ క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉండాలి. నీకు రావుడు కాదే, ఏ రావణాసురా వస్తాడు? అయినా ఇంత మందంగా ఉన్న నీకు అంత అందంగా ఉన్నాడు అవసరమా? ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఇంత ఫార్మల్ షర్ట్ ఏంటి? మహేష్ బాబు కలర్ లో ఉంటే చాలు. అవును మరి, అప్పుడు చక్కగా ఇద్దరు పారుడి కషాలు కలిసిపోవచ్చు. ఈసారి షేవ్ చేసుకొని కనిపించమ్మా, పవన్ కళ్యాణ్ లా పవర్ఫుల్ గా ఉండాలి. పాపా పీ సుశీల, నీకు కావాల్సిన లైఫ్ పార్ట్నరా ట్రాన్స్ఫార్మరా? నీ హెయిర్ స్టైల్ అంత బాగాలేదు. ఆహా, హెయిర్ స్టైల్ బాగాలేదా? నీ సొత్త ఫేస్ కి బట్టదాలు దొరుకుతాడే. హెయిర్ స్టైల్ బాగాలేదండి, హెయిర్ స్టైల్ రోజుకో రోజు బొక్క. ఎలా అడగందే అమ్మైనా పెట్టదంటారు, అలాగే గిఫ్ట్ ఇవ్వందే గర్ల్ ఫ్రెండ్ పడదంటారు. చిక్లెట్లకి చాక్లెట్లకి పడిపోయే పాపల నుంచి ల్యాప్టాప్ ఇస్తే తప్ప లుక్ ఇవ్వని లేడీస్ ఉన్నారు. అలక్ నిరంజన్.
అలెక్ నిరంజన్. నిత్య దరిద్రానికి నిలువెత్తు రూపంలా ఉన్న వీడి పేరు పండు. గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడానికి పాకెట్ మనీ చాలక ఏం చేస్తున్నాడు మీరే చూడండి. యారా, మనం అడిగే చందాకి నువ్వు అరిచే వాళ్ళకి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? గట్టిగా రారా, నీ సౌండ్ కు భయపడైనా ఐదో పదో కాకుండా పెద్ద నోట్లు పడతాయి. ఇంతకీ ఈ దరిద్రపు కూడా ధనార్జన వెనకాల ఉన్న దౌర్భాగ్యం కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? కాదు, నా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. నీకు ఫ్యూచరో మాకు టార్చరో అర్థం అవుతుందిలే గాని, ఇప్పుడు ఇంత సడన్ గా ఈ ముష్టి యాత్ర ఎత్తాల్సిన మొదటి భావన ఏమి వచ్చిందిరా? అంటే పాప గిఫ్ట్ కొందామని. పాప నీది, పాపం మాదా? మరే అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేది నువ్వు, అడుగు సంపాదించేది మేమా? అంటే ఈ వ్యాలంటైన్స్ డే కి విలువలేని నా హృదయంతో పాటు, ఐ మీన్ విలువ కట్టలేని నా హృదయంతో పాటు విలువైన కానుకనిద్దామనే ఎత్తా. ఈ కలెక్షన్ కింగ్ అవుతారు. ఇలా పూలు కొనడానికి పర్స్ ఆకరించిన వాళ్ళు గిఫ్ట్లు కొనలేని గరీబ్ లవర్లు ఫాలో అయ్యే ప్లాన్ బి లెటర్, లవ్ లెటర్. చాటింగ్ అండ్ ఈమెయిల్ జమానాలో చేత్తో రాసిన దేనికైనా ఇంకా వాల్యూ ఉందంటే అది లవ్ లెటర్ ఒకటే. లవ్ లెటర్ అనగానే లైఫ్ లో ఎప్పుడు లీవ్ లెటర్ రాయిన వాడు కూడా టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ 14 తో అదేనండి తాటికైనంత అక్షరాలతో ముందు టైటిల్ పెట్టేస్తాడు. ఆ తర్వాత పెన్ను కదలదు. ఏం రాయాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ప్రీ స్కూల్లో నేర్చుకున్న కర్సివ్ రైటింగ్, హైస్కూల్లో నేర్చుకున్న ఎస్సే రైటింగ్ మిక్స్ చేసి మరీ టాలెంట్ ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కసారి స్టార్ట్ చేశారా ఇంజనీరింగ్ ఆన్సర్ షీటుల్లో లాగా ఈ మధ్య చూసిన సినిమా స్టోరీలు అన్ని కలిపి కొట్టేస్తారు. కొంతమంది లవర్స్ అయితే గ్రాఫిక్ డిజైనర్స్ రేంజ్ లో లవ్ లెటర్ ని రిలీజ్ కి రెడీ అయిన డిస్నీ సినిమా పోస్టర్ లాగా ఆ రంగులు ఆ హంగులు. ఒకడు పవన్ కళ్యాణ్ స్టైల్లో లవ్ లెటర్ ఇస్తే ఇంకోటి అపరిచితుల్లో రామన్ లెవెల్లో లవ్ లెటర్ కి లైన్స్ మార్జిన్స్ కొట్టి దేవుడికి కొబ్బరికే కొట్టి మరీ స్టార్ట్ చేస్తాడు. పూజారి గారు, పూజను లవ్ ఒప్పుకుంటే ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అందరికి గుండు కొట్టిస్తారు. వీటిలో ఒకటి బెస్ట్ అంటూ ఏదీ లేదు. అమ్మాయి మూడ్ ని బట్టి అబ్బాయి సుడి మారుతుంటుంది. వాడు రియాక్ట్ అయితే గానీ మనకి ఫ్యాక్ట్ అర్థం కాదు. మోడర్న్ ఆర్ట్, దీని లవ్ లెటర్ అంటారా ఎవరైనా? అబ్బా, ఎండమూరి నవల్ లాగా ఎంత బాగా రాశాడో. రజనీకాంత్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రహదారి, స్ట్రాటజీ. వీడెవడే మన వైపే వస్తున్నాడు? వీడా లాస్ట్ వీక్ ప్రపోజ్ చేశాడు, ఈ వీక్ రిపీట్ చేస్తాడు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. వీడి కొలెస్ట్రాల్ తక్కువ గాని ఎగస్ట్రాల్ బాగా ఎక్కువ. గుడ్ బై. నేను ఒప్పుకోను. ఏమన్నావు? గుడ్ బై అన్నాను. లాస్ట్ వీక్ ప్రపోజ్ చేస్తే టైం కావాలి తక్కువాలి అన్నావుగా. ఈ లోపు నాకు సమంత ప్రపోజ్ చేసింది. సమంతనా? అది ఇది అనుకో. సమంత నా దిల్కా దడ్కన్. అదేంటి, మొన్న నీ దిల్కా దడ్కన్ నేనన్నా? అప్పుడు నువ్వు పొమ్మన్నావు. నువ్వు వెళ్ళవే, ఉండమన్నావు, నోరు మూసుకుని దొబ్బే. సరే మరి ఇంకండి, మరి వెళ్ళరానా? హే వెయిట్. ఏంటి? అది యాక్చువల్లీ యు నో ఐ హవ్ బీన్ థింకింగ్ అ లాట్ అబౌట్ యు దిస్ డే. ఇలాంటి సీన్లలో ఇంగ్లీష్ తన్నుకుంటూ వచ్చేస్తే మీ అమ్మాయికి. సో అది నువ్వంటే నాకు ఇష్టమే. ఏంటి అమ్మకి ఇంత లేట్ గా చెప్తే అలా? ఇప్పుడు తప్పదు. దెబ్బతంటే నా సమంత ఫీల్ అవుద్ది. ఏంటి అది ఫీల్ అయ్యేది తొక్క? నువ్వు నాకే ముందు ప్రపోజ్ చేసావు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అదే రూల్. లాజిక్ ఏ షూర్ కదా? హా, మళ్ళీ మాట మార్చోగా. హా, సరే ఉండు. ఆ హే హే ఆ హే హే ఆ హే
హలో సామీ, నేను చెప్పబోయేది విన్ను అప్సెట్ అవ్వకూడదు. గుండె రాయి చేసుకో, పక్కన మంచినీళ్ళు అవి ఏమన్నా ఉంటే పెట్టు. సామీ అంట సామీ, డమ్మీ ఏం కాదు. పిచ్చి సామి, ఏమైపోతుందేమో. ఫీల్ అయింది చాలు, దానికేమవుద్ది, దుఃఖలా ఉంటుంది. నువ్వు మాట్లాడడానికి పిలిచావా, మారడానికి పిలిచావా? ఆండవ సోల్రే అరుణాచలం ముడిగ్రా. మధ్యన ఈ అరుణాచలం ఎవరు? నీ పేరు అభినవ్ అన్నా? ఇదిగో నువ్వు ఇలా తెలుగు టీవీ యాంకర్ లాగా అక్కర్లేని క్వశ్చన్ చేసిన, తమిళ సినిమా హీరోయిన్ లాగా అర్థంగా యాక్టింగ్ చేసిన, ఇవాళ మ్యాటర్ నేను చెప్పే తీరుతాను. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. నువ్వు చెప్తానన్న మాట ఇదా? ఇంట్రడక్షన్ లోనే ఇంట్రాగేషన్ లో నీకు ఇవాళ ఒక కథ చెప్తాను. కొంపదీసి నీ ఆత్మ కదా. ఎట్టకారాలొద్దు, ఎస్సెన్స్ విను. చెప్పు. ఒక గుడ్డు పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటాం. ఆ రేకుల షెడ్ నుంచి మన రెఫ్రిజిరేటర్ లోకి చేరినాం, 50 మార్కులు తెచ్చుకుంటాం. వంటింట్లో పెనం మీద ఆమ్లెట్ అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. బేక్ చేసిన బ్రెడ్ తో చేరి 100 మార్కులు సంపాదించుకుంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 పర్సన్స్ షుడ్ బి లైక్ ఎ బ్రెడ్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, బట్ నాట్ లైక్ బీర్ అండ్ బీరకాయ. అర్థం కావాలంటే డిక్షనరీ తీసుకో, అసలు అర్థమే లేదనుకుంటే లైట్ తీసుకో. ఫ్లూలో పడి సీన్ లో ఇది ఉందో లేదో కూడా చూసుకోలేదు. నీ బ్రేక్ఫాస్ట్ స్టోరీ చెప్పి నా హార్ట్ బ్రేక్ చేసావు. ఐ లవ్ యూ. అమ్మాయిని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి, అది నా స్ట్రాటజీ. నువ్వు ఏడుపాబే తల్లి. సో మ్యాటర్ క్లారిటీ వచ్చింది కనుక మీ డ్రీమ్స్ షాటర్ కాకముందే అమ్మాయిని ఫ్లాటర్ చేసే పనిలో ఉండండి. అయినా గబ్బర్ సింగ్ లో గురుగారు అన్నట్టు ఏ అమ్మాయిన మగాడికి పడాలి పొడుద్ది. మరీ మన దరిద్రం డిస్కో కట్టేసి సినీ సైడ్కి నెట్టేసి ఈ స్ట్రాటజీస్ అన్ని అడ్డం తిరిగినా నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. వేకెన్సీ బాగా నచ్చాయి. ఎందుకు లేట్ చెప్పు. ఐ హేట్ యు. వాట్? ప్రపోజ్ చేయడానికి మీ అబ్బాయికి 100,000 స్ట్రాటజీస్ ఉంటే వాడిని తిప్పి కొట్టడానికి మా దగ్గర 190 ఉంటాయి.